नमस्कार नमस्ते एम पेर रमेश नायडु రమేష్ నాయుడు గారు ఇప్పుడు రానున్న ఒక నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి మన ఏపీలో ఎవరు సీఎం అయ్యే ఛాన్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఎవరు అయ్యోనా ఏం చెప్పలేము ఎవరికి కూడా ఛాన్స్ తక్కువ జనసేనకి రావచ్చు దీనికి రావచ్చు దానికి రావచ్చు చెప్పలేము కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ నాకు మాత్రం జనసేనకి వేద్దామని చూస్తున్నాను తెలుగుదేశానికి అయితే ఏమి డెవలప్మెంట్ ఏమీ లేదు కొంచెం మైనస్ పాయింట్ వచ్చింది అందుకని జగన్కి వేద్దాం అని చాలామంది అనుకుంటున్నారు కానీ జగన్కి మాత్రం వస్తాడో రాడో కూడా చెప్పలేము పబ్లిక్ టాక్ మాత్రం జనసేనకి వైఎస్ జగన్ వేద్దామని ఈసారి చూద్దాం అనుకుంటున్నారు కానీ నేను మాత్రం జనసేనకి వేస్తాను జనసేనకి ఎందుకంటే అతను ఒక పద్ధతిలో ఒక ఎన్ని నచ్చినాయి అది చేసే విధానం కానీ అది కానీ చేస్తాడని నమ్మకం ఉంది బాగానే ఏ మాత్రం అనుభవం లేని పవన్ కళ్యాణ్ పైన ఎందుకు మీకు అంత ఒక్కసారి 10 సార్లు తిరిగితేనే కదా అనుభవం వస్తుంది ఎవరికి కూడా ఎవరు అనుభవం వచ్చేది 10 సార్లు అలాగ జనాల్లో తిరగడం వల్ల మాట్లాడడం వల్ల అప్పుడు అనుభవం అవుతుంది తప్ప ఒకేసారి ఎవరికి అనుభవం వచ్చేది పుట్టుకతోటే తినగానే అన్నప్రాసన అంటే కుదరదు కదా పుట్టగానే అన్నప్రాసన అంటే అవుద్దా అవ్వదు కదా అంతకుముందు మీద ఇప్పుడు నయమే బాగా మాట్లాడుతున్నాడు పబ్లిక్లోని 10 మందికి ఏం చేయాలి ఎలా చేయాలని ఏదో ఒకటి చేసి సాధించాలి అని ప్రజలకి ఏ చేయాలని తపన ఉంది పవన్ కళ్యాణ్కి కానీ పవన్ కళ్యాణ్ని ఎలాగైనా తొక్కేద్దాం చేసేద్దాం మళ్ళీ మనం నేనే సీఎం అయిపోదాం అని చంద్రబాబు నాయుడు అధికార పీఠం కావాలా ఇది వచ్చేస్తే బాగుంటుంది నేనే జనసేన నేనే ఇటు రావాలని ఎవరు వైఎస్ జగన్ అంటున్నాడు అని పవన్ కళ్యాణ్ సైలెంట్గా కామ్గా ఊరుకుంటున్నాడు అలాగా కానీ ప్రజలకు ఏదో చేయాలని నా తపన మాత్రం పవన్ కళ్యాణ్కి ఉంది నేను మాత్రం జనసేనకి వేస్తాను 600 అయినా 106 అయినా 6 దగ్గర డబ్బులు తీసుకోండి జనసేనకి వేయండి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అలాగా అవినీతి బాగా ఎక్కువైపోయింది దాంటే ఇంకా రాకముందుకే ఇట్లాంటి కరప్షన్ ఎంకరేజ్ చేస్తుండగ ఈ రాకముందు అలా కరప్షన్ అని ఏం కాదండి డబ్బులు తీసుకొని బాబు అలా అని కాదు పవన్ కళ్యాణ్ అయితే కొంచెం చేయగలడో చేస్తాడో అనేసి నమ్మకం ఉంది నాకు మాత్రం అదే నమ్మకం ఉంది జనసేనకి వేద్దామని జనసేన మెంబర్షిప్ కార్డు కూడా తీసుకున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం అండి నమస్తే అండి మీ పేరన్నా నా పేరు ప్రసాద్ అండి ప్రసాద్ అన్న ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఒక 1 మంత్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని నా ఆలోచన ప్రకారం అంటే మరి ఇప్పుడు ఆటో కార్మికులు ఉన్నవాళ్ళు మేము మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ట్యాక్స్ కొట్టిస్తానని చెప్పిస్తాను అంటున్నారు ట్యాక్స్ కొట్టేశారంటే మాత్రం ట్యాక్స్ అంటే 3 నెలలకి కలిపి 125 రూపాయలండి 125 రూపాయలు అయితే ట్యాక్స్ కొట్టేస్తాం గొప్పదనం కాదు నిజంగా చంద్రబాబు నాయుడు మన ఏపీ ప్రభుత్వానికి చేసేలాగా ఉంటే ఇన్సూరెన్స్ కొట్టేలాగా ఉంటే అది నిజంగా మేమందరం అక్కడికి యాక్సెప్ట్ చేస్తామండి నా ఆలోచన ప్రకారం నా ఆటో డ్రైవర్కి నేను చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చి ఏపీ ఎలక్షన్కి జగన్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి ఓకే జగన్కి మీరు సపోర్ట్ చేద్దామని అనుకు అంటే కాకినాడ అయితే ఇప్పుడు టీడీపీకి కొండబాబు గారు ఉన్నారండి మరి తెలుగుదేశానికి అయితే కొండబాబు గారు ఉన్నారండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్కి అయితే జగన్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి ఇంకా పవన్ కళ్యాణ్కి అయితే ఇక్కడ కాకినాడ సీట్ ఇవ్వలేదండి మరి మా ఆలోచన ప్రకారం ఆటో డ్రైవర్లు కాదు ఎవరు చూసినా కూడా కాకినాడ సర్వే ప్రకారం అయితే నా ఆటో ఎక్కిన ప్రతి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా జగన్కి వేస్తే బాగుంటుందని చెప్పిస్తాను అంటున్నారండి ఓకే అయితే మీరు దాని పట్ల హ్యాపీగానే ఫీల్ అవుతారా జగన్ వస్తే మాత్రం చాలా హ్యాపీ ఎందుకంటే పాతోళ్ళు చంద్రబాబు నాయుడు చేశారండి చంద్రబాబు కాకినాడ స్మార్ట్ సిటీ అన్నాడు ఏం చేస్తారు సార్ ఇక్కడ ఆ గోతులు గంటలు కూడా చూడండి సార్ ఎలా ఉన్నదని చెప్పేసి కాకినాడ నా ఆలోచన ప్రకారం అంటే మనం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అన్న మీ పేరండి నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన ఏపీలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుందండి జగన్ అయితే బాగుంటుందని జగన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు ఓకే జగన్ ఇప్పుడు ఈసారి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు 100% మీది ఎక్కడండి కాకినాడేనా ఇప్పుడు ఇక్కడ మన వైసీపీ అండ్ టీడీపీ నుంచి గట్టి పోటీనే ఉంది వాళ్ళిద్దరు కొండా గారు కానీ చంద్రశేఖర్ గారు వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మద్దతు వస్తుంది ఎవరు నిలబెట్టినా సరే వైసీపీనే వస్తుంది ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఆయన సీనియర్ కదా విసిగిపోయి ఉన్నారు మనకి ఏంటంటే మార్పు కావాలి సో మార్పు కోసం కొత్త పార్టీ వస్తే ఎన్నికోవాలి కొత్త పార్టీ అండ్ జనసేన కూడా పోటీ చేయబోతుంది జనసేన మనమన్న వచ్చారు కదా అవకాశం జగన్కి ఇవ్వాలి జగన్కి అవకాశం ఇచ్చి చూద్దామని మీరు అనుకుంటున్నారు థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళిద్దరికి అయితే బాగుంటుంది ఎందుకంటే జనసేనని జగన్కి అయితే చక్కగా ఈడు చూడు బాగుంటుంది ప్రతిపక్షం ఆయన ఉన్నా సరే బాగుంటుంది అది థ్యాంక్ యూ సార్ నమస్కారం ఏం పేరండి వీరరాఘవ అమ్మగారు ఇప్పుడు మన నెక్స్ట్ మంత్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు
చంద్రబాబు గారు అయితే థాంక్స్ అమ్మ. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. ఈ 9 రోజెస్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్.